अंदर की जय भीम नेन राजेश महासेना वाईएसआर मेनिफेस्टो जगन मोहन रेड्डी गारु इच्चिन मेनिफेस्टो गुरिंचि मात्लाडडानिकि ई लाइव नेन रिकॉर्ड चेस्तुन्नानु इदि एवरि तरपुन नेन मात्लाडुतुन्नानंटे नेनेम तेलुगुदेशं कार्यकर्तनु कादु जनसेन कार्यकर्तनु कादु बीजेपी कार्यकर्तनु अंतकन्ना कादु अंटे नेनु प्रतिपक्ष पार्टीलु काबट्टि नेनु प्रभुत्वानि विमर्शिंचट्लेदु नेनु महासेन अने ఒక అతిశక్తివంతమైన 15 దేశాల్లో జనాభా కలిగిన ఒక ఆర్గనైజేషన్ కి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గా అడుగుతున్నాను ఈ అడిగి ఈ రోజు నేను అడిగి ప్రతి ప్రశ్న కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రజల దర్పన ప్రతి ఒక్క పౌరుడి దర్పన నేను అడుగుతున్నాను ఎందుకని చెప్తున్నానంటే ఒకవేళ నేను ఏమన్నా ప్రతిపక్ష పార్టీ ఉన్న ఏదైనా అయితే నేను విమర్శిస్తున్నాను అనుకోవచ్చు కానీ ఈ రోజు ప్రజల దర్పన నేను ప్రశ్నిస్తున్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ మా పార్టీ మమ్మల్ని విమర్శించినాడు రాజేష్ అనుకునే ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను మీ దర్పన కూడా నేను ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ముందుగా నేను ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు వాళ్ళకి అసలు ఏంటి విషయం ఏంటి అనేది నేను అడుగుతాను దాని తర్వాత నేను మ్యాటర్ మొదలు పెడతాను అందరికి జై భీమ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజలకు చేసిన మీకు తెలిసిన కార్యక్రమాలు ఏమన్నా చెప్పండి అలా చూపించు ఒక్కొక్కరు చెప్పండి నీ దగ్గర నుంచి మొదలు పెట్టు అమ్మఒడి ఇచ్చారు అమ్మఒడి ఓకే పెన్షన్ ఇచ్చారు పెన్షన్ ఇచ్చారా మీరు రైతు భరోసా ఆటో 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 10000 10000 ఇళ్ల స్థలం ఇచ్చారు కదా సెంటు ఇళ్ల స్థలం అయితే సరే చేతు కూడా ఇచ్చారు ఇది ఇప్పుడు వీళ్ళు చెప్పిందే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చిని అని చెప్పినట్టు అమ్మఒడి ఇచ్చాము చేయొతి ఇచ్చాము రైతు భరోసా ఇచ్చాము లేకపోతే ఇంకొక ఆటో వాళ్ళకి 10000 ఇచ్చావని చెప్పి చెప్తున్నారు ఓకే చాలా మంచిది అయితే ఇది నాకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి దీని మీద నేను ఒక ప్రశ్న అడుగుతాను ఫస్ట్ మీకు ఒక విషయం తెలియజేయాలి ఈయనిచ్చిన వైఎస్ఆర్ మేనిఫెస్టోలో మొట్టమొదటిగా ఇంకా ఇందులో చాలా ఇచ్చారు బీసీ సంక్షేమం చేనేత కార్మికులు కుల వృత్తిదారులు చిరు వ్యాపారులు కాప్ సంక్షేమం న్యాయ బ్రాహ్మణులు టైలర్లు రజకులు మత్స్యకారులు ఆర్యవైశ్యులు న్యాయవాదులు అగ్రకులాల సంక్షేమం క్రిస్టియన్ మైనార్టీలు ముస్లిం మైనార్టీలు హిందూ దేవాలయాలు సుపరిపాలన ప్రభుత్వ ఉద్యోగులు పరిశ్రమలు అంటే ఈయన మేనిఫెస్టోలో పెట్టిన సబ్జెక్ట్స్ అన్నమాట అండి వైఎస్ఆర్ రైతు భరోసా పింఛన్ల పెంపు పేదలందరికీ ఇళ్ళు యువత ఉపాధి అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అమ్మఒడి వైఎస్ఆర్ చేయూత ఫీజు రియంబర్స్మెంట్ వైఎస్ఆర్ జలయజ్ఞం వైఎస్ఆర్ ఆసరా మద్యపాన నిషేధం యువత ఉపాధి కౌలు రైతులు అగ్రిగోల్డ్ పట్టణ గృహ నిర్మాణం యాదవులు ఆటో ట్యాక్సీ జీవన బీమా ఎస్సీ సంక్షేమం విద్యా నైపుణ్య శిక్షణ జర్నలిస్టులు ఇన్ని ఇచ్చారు ఈయన ఇచ్చిన కాలమ్స్లో దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
అంటే 32 హామీలు ఇచ్చాడు ఈయన. 32 హామీలు అంటే అందులో మళ్ళీ వేరే వేరే హామీలు ఉన్నాయి. మొత్తం 32 కాలమ్స్ ఉన్నాయి. లేదు అదే ఇది. ఓకే, ఇప్పుడు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారు అంటే ఆల్రెడీ ఇక్కడ మన యూత్ చెప్పారు. ఏం చేశారండి? ఓకే ఒకసారి, వైఎస్ఆర్ రైతు భరోసా ఇక్కడ ఉంది. వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చారని ఒక ఆయన చెప్పాడు. ఇంకోటి ఏంటి, అమ్మఒడి, అమ్మఒడి కూడా ఇచ్చారు. ఇంకోటి వైఎస్ఆర్ చేయూత్ అంటే ఏంటిది, చేయూత్ కూడా ఇచ్చారు కదా. చేయూత్ ఇచ్చారంటే ఇక్కడికి 3 పెన్షన్ల పెంపు, 4 పేదలందరికీ ఇళ్ళు, అందరికీ ఇవ్వకపోయినా కొంతమంది కన్నా ఇచ్చారు, 5 అంతే కదా. జలయజ్ఞం రియంబర్స్మెంట్, వైఎస్ఆర్ ఆసరం, మద్యపాన నిషేధం, ఆటో 10,000 ఎక్కడ పెట్టారు అది? వాహన మిత్ర అంటే ఇందులో లేదు కదా, అది ఉందా? టైలర్లు ఆటో వాళ్ళని ఉందా? పునరు అనుకుందాం. ఇక్కడ మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దాదాపుగా 6 ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన 6 హామీల్ని అందరికీ కాకపోయినా కొంతమందికైనా అందే విధంగా ఆయన చేశాడు. అయితే ఇప్పుడు మిగతాయి ఏమేం చేయలేదు.
దాదాపుగా వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది నాయకులు దీని ప్రచారం చేసేది ఏంటంటే 80% to 90% మేనిఫెస్టో హామీలన్నీ కంప్లీట్ అయిపోయి అన్నారు. అయిపోతే చాలా మంచిది, అయిపోతే మేము కూడా జగన్ అన్న ఫ్యాన్సే, అయిపోతే మేము కూడా మళ్ళీ వైఎస్ఆర్సీ పార్టీ వెనకాల తిరగడానికి మాకు అభ్యంతరం లేదు, ఆయన మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రిని చేయడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు నేను అడుగుతాను ఏమేమి అవ్వలేదు ఏమేమి అయ్యి అనేది వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళే, అన్ని విషయాల్లో కూడా సమగ్రమైన అవగాహన కలిగిన వాళ్ళు. ఫస్ట్ బీసీ సంక్షేమం అని ఉంది ఇచ్చిన ఈ పేజీ రీచా. బీసీ సంక్షేమంలో టీడీపీ ప్రభుత్వం 10,000 కోట్లతో 5 సంవత్సరాల్లో ఉండండి, ఈ బీసీ సంక్షేమానికి చాలా ఎక్కువ ఇచ్చారు కాలమ్స్. అదే మొట్టమొదటిగా మహాసేన పనిచేసేది దళితుల తరఫున పనిచేస్తున్నాం కాబట్టి మొట్టమొదటి దళితుల నుంచి మొదలు పెడదాం. ఏమండి పెద్దలు మొదలు పెడదామా? ఇప్పుడు 32 కాలమ్స్లో ఓన్లీ 6 కాలమ్స్ మాత్రమే చేశారు. ఈ 32 వాటిల్లో కూడా విడివిడిగా చూస్తే ఈ 32 వాటిల్లో ఒకటి మనం ఎస్సీ ఎస్టీ సంక్షేమం అని చదివాం ఎగ్జాంపుల్కి. ఈ ఎస్సీ ఎస్టీ సంక్షేమంలోనే ప్రత్యేకంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎస్సీ ఎస్టీ సంక్షేమంలోనే 11 హామీలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ సంక్షేమం ఈ ఒక్క దాంట్లోనే దాదాపుగా 11 హామీలు ఉన్నాయి. ఈ ఒక్కదానిలో ఈ 11 హామీల్లో మొట్టమొదటి చదువుతాను అయ్యిందా లేదా మీరు చెప్పాలి. ఎస్సీ ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, మాదిగా మరియు రెల్లి ఇతర కులాలకు. అయిందా అవలేదా? అయింది కదా. అంటే ఫస్ట్ది అయింది. ఓకే, రెండోది ఎస్సీ ఇది ఎస్సీ మరియు ఎస్టీ సబ్ ప్లాన్ని పారదర్శకంగా అమలు చేస్తాం. పారదర్శకంగా అమలు చేయడం ఏంటంటే అండి, ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం అంటే రోడ్లు వేయడానికి, ఇక్కడ అంబేద్కర్ భవన్ నిర్మించడానికి, లేకపోతే రక్షిత మంచినీరు ఇలాంటి విషయాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులని 1,000,000 కోట్ల రూపాయలు మనకు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అలాంటిది ఏదైనా జరిగిందా? ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అంటే రెండోది, మూడోదానికి వద్దాం. ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమంతో పాటు ఉచితంగా బోరేసిస్తాం. ఏమన్నా భూ పంపిణీ అని జరిగిందండి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి భూములు లాక్కోవడం వరకు జరిగింది, అది అందరికీ తెలిసిందే. భూ పంపిణీ కానీ బోర్ వేయటం కానీ, బోరేసి భూమి ఇవ్వటం పండించుకోవటానికి జరిగిందా? లేదు. అంటే మూడోది, ఇందులో ఇచ్చిన మూడో హామీ నిల్లు. ఎస్సీ ఎస్టీ చెల్లెముల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా 100,000 ఇస్తామని ఇది అన్నట్టున్నారు, రూపాయలు ఇస్తామన్నారు. అయిందా అవలేదు? ఫస్ట్ పెళ్లి నువ్వేనా వెళ్ళరండి, ఫస్ట్ పెళ్లి ఈయనకే జరిగిందట, రూపాయి రాలేదట దేవుడి దయవల్ల. అంటే నాలుగోది కూడా జరగలేదు. ఇక ఐదో విషయంకి వద్దాం. గిరిజనులు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం, జరిగిందా? అంటే ఐదోది నిల్లు. ఆరోదిగా 500 మంది జనాభాను ప్రతి తండాన్ని గూడెంని పంచాయతీగా మారుతాం, అయిందా? ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తా, పోడు భూములు మరియు సాగు చేసుకునే ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తా, జరిగిందా? ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లోనే సరైన ట్రీట్మెంట్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి పారిపోతున్నారు, అక్కడ కూడా వేలకు వేలు లక్షల ఫీజు కట్టలేక జనాలు చచ్చిపోతున్నారు. ఈరోజు కూడా కాకినాడలో ఒకటి జరిగింది అలాంటిది. అంటే ఏడోది కూడా ఇల్లు. ఇక ఎనిమిదోదిగా, పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతులు యాజమాన్యం కల్పిస్తూ ఫారెస్ట్ యాక్ట్ 2006 గిరిజనుల ప్రకారం వైఎస్ఆర్ హామీలు నెరవేరుస్తూనే ఉంది, అంటే కొంచెం కట్ అయింది. ఇది జరిగినట్టుంది. అంటే దీనికి ఏమి గవర్నమెంట్ నుంచి రూపాయి ఖర్చు పెట్టక్కర్లే, వాళ్ళకున్న భూమిని వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు తాత ముత్తాతలు ఇచ్చిన దాన్ని వీళ్ళు మీదేని మళ్ళీ ఇస్తారట. అది జరిగి ఉండొచ్చు ఒకవేళ జరిగితే, ఎనిమిదోది ఒకవేళ జరిగి ఉండొచ్చు. అంటే దీనికి ఒక క్లారిటీ లేదు నాకు, అంటే నేను ఎక్కడ పేపర్లో చదివినట్టు గుర్తు అయినట్టు. ప్రమాదవశాత్తు ఎస్సీ కానీ ఎస్టీ కానీ చెందిన వారు మరణిస్తే వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు ఇస్తాం. ఏమన్నా వచ్చింది ఎవరికన్నా? వైఎస్ఆర్ బీమా ద్వారా చచ్చిపోయినోడికి ఇన్సూరెన్స్ 5 లక్షలు. ఇప్పుడుదాకా ఇద్దరు జరగలేదు. తొమ్మిదోది నిల్లు. పదోది, ప్రమాదవశాత్తు ఎస్సీ కానీ ఎస్టీ కానీ అది అయిపోయింది కదా. ఎస్సీ అండ్ ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్డ్ భూములు వాళ్ళ అబ్బజాగిర్ అన్నట్టు ఏదో అన్నట్టున్నట్టు సేకరించి పట్టా భూములకు ఇస్తున్న విలువ కంటే తక్కువ ఇస్తున్నారు, దాన్ని
పూర్తిగా అడిగి కడతాం అలా తీసుకునే భూములకు పట్టా భూమికి ఇచ్చేదానికన్నా 10% ఎక్కువ ఇస్తాం అన్నారు డబ్బులు ఇచ్చారు ఎక్కడన్నా అసలు ఇప్పుడు మనకి లంపగలవల 18 ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నించారు మనం అడ్డుపడడం వల్ల ఆగింది కానీ లంపలవల మరి ఆ భూములకు ఏమన్నా ఒక రూపాయిని ఇచ్చారా ఇవ్వలేదు ఇవ్వకపోగా అందులో అరటి తోట ఉంటే అరటి తోటను కూడా నరికినా ప్రయత్నించారు ఆ రోజు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది భూములు తీసుకున్నారు కానీ ఎక్కడ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఎక్కువ ఇవ్వడం కూడా పక్కన పెట్టండి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఎక్కువ ఇవ్వడం పక్కన పెడితే అసలు ఇవ్వటమే లేదు ఓకే సరే అంటే ఇందులో ఎక్కడ ఒకటి కలిసిపోయినట్టు ఉంది ఇదిగో అంటే ఇక్కడ దాదాపు ఎస్సీ సంక్షేమంలోకి ఇచ్చిన 11 అట్లకి అంటే 10 వచ్చే ఇక్కడికి దీనిలో ఇదొకటే మూడు కార్పొరేషన్లు ఎడదీయటం అంటే మూడు గిన్నెలు అయితే ఎడదీశారు కానీ అందులో మాత్రం తింటానికి ఏం పెట్టలేదు ఇది ఎస్సీ ఎస్టీ సంక్షేమంలో జరిగింది అంటే 10 ఆటల్లో రెండే జరిగి 8 జరగలేదంటే 80% కంప్లీట్ అయినట్టా లేకపోతే 80% మిగిలిపోయినట్టా మీరు ఒకసారి మీరు దాన్ని తప్పుగా ప్రమోట్ చేస్తున్నారు 80% మీరు హామీలు నెరవేర్చలేదు ఎస్సీల విషయంలో మాత్రం 20% నెరవేర్చారు అది కూడా ఎందుకు పనికిరానివి జనాలకు ఉపయోగపడినాయి ఒక రూపాయి కూడా ఎవరికి ఉపయోగపడినాయి రెండు తూతూ మంత్రంగా ఒక ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లని అలాగే దీన్ని ఏదో ఆళ్ళ భూమిని ఆళ్ళ పేరుని రాశారని చెప్పి చేశారు తుడిచిన్న బాబు ఒకసారి ఇది ఎస్సీ ఎస్టీ సంక్షేమం ఎంతమంది ఉన్నారు లైవ్లో సభాష్ మీరు ఎలా వస్తుంటే అందరు కలిసిపోయి కొలిది అలుపు వస్తుంది ఇక్కడ ఊపు వస్తుంది జనాన్ని చూస్తేనే ఓకే 32లో ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా ఇది తీసేయి 32లోనూ ఒకటి అయిపోయింది అంటే ఇక 31 ఉన్నాయి అంటే ఈ 31 చెప్పడానికి ఒకవేళ సమయం సరిపోతే తర్వాత చూసుకుందాం ప్రాబ్లం ఏం లేదు ఎస్సీ ఎస్టీల సంక్షేమం అయిపోయింది కదండి ఇప్పుడు ఏం చేద్దామంటే ముస్లిం మైనార్టీల గురించి చూద్దాం వాళ్ళది కూడా చాలా పెద్ద సంఖ్య దాదాపు 20% ఉన్నారు వాళ్ళు కూడా ముస్లిం మైనారిటీలు ముస్లిం మైనార్టీలు అందాలి ఎందుకు ముస్లిం సరిపోద్దు కానీ ముస్లింలో 1, 2, 3, 4, 5, 6, 7 ఇచ్చారు టోటల్ హామీస్ 7 ఈ ఏడిట్లు ఎన్నయ్యో చూద్దామండి మైనార్టీలకు సబ్ ప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తామన్నారు మైనార్టీలకు ఎక్కడ ఒక లోన్ అని వచ్చిందా అసలు మైనార్టీ కార్పొరేషన్ ఉందో చచ్చిందో కూడా తెలియదు కాబట్టి ఫస్ట్ది పెద్ద గుడ్డు 0 రెండోది వక్ఫ్ బోర్డు ముస్లిం మైనార్టీలకు సంబంధించి స్థిర చరాస్తులను రీసర్వే చేయించి పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన వాటిని పరిరక్షిస్తూ స్థిరాస్తులను డిజిటలైజ్ చేయించి ఆయా వర్గాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడి బాబో ఎంత పెద్ద రాశారండి బాబు చదవటానికి ఆయాసం వచ్చింది మీరు చేసేయలేదు నాకు తెలియదు కానీ చేస్తామనేది జరిగిందండి ఇది జరగలేదు సరి కదా వక్ఫ్ బోర్డు ఆస్తులను ఇప్పటికింకా కూడా కబ్జా చేస్తున్నారు వక్ఫ్ బోర్డు భూములను ఎందుకు పనికి రాకుండా నిర్వీర్యం చేస్తున్నారు ఇక మూడోది ముస్లిం ముస్లింలకు ఏం జరుగుతుంది ఒక రూపాయి ఇవ్వలేదు మొన్న లైవ్లో కూడా చెప్పాడు ఒక అబ్బాయి షకీర్ ఖాన్ పటాన్ ఇవ్వలేదండి ఒక రూపాయి కూడా అని హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు ఆర్థిక సాయం చేస్తాం అసలు యాత్ర లేవు ఇమాములకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టిస్తాం వాళ్ళకు ఉన్న ఇల్లు లాక్కోకుండా ఉంటే చాలు ఇది జరగలేదు ఇక ఇమాములకు మౌజాన్లకు గౌరవ వేతనం నెలకు 15,000 రూపాయలు ఇస్తాం ఇది ఎంత దారుణమైన హామీ చూడండి ఈ హామీకి నిజంగా ఎవరన్నా ఇంత డైరెక్ట్గా ఇచ్చిన హామీ జరగకుండా ఉంటుందని ఎవరన్నా అనుకుంటారా నెలకు 15,000 రూపాయలు ఇమాములు మౌజాన్లు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్కి పాస్టర్లు ఉంటారు చూడండి ఆ పాస్టర్లాగా ముస్లిమ్స్కి అనమాట వీళ్ళు వీళ్ళకి నెలకు 15,000 రూపాయలు జీతం ఇస్తానని పెట్టాడు మరి ఈయన ఏ ధైర్యంతో పెట్టాడు నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు దాకా మరి అది ఎందుకు ఇవ్వలేదు అంటే ఆరోది లాస్ట్ ప్రమాదవశాత్తు ముస్లిం మైనార్టీ చెందిన వారిని మరణిస్తే కుటుంబానికి వైఎస్ఆర్ బీమా 5 లక్షలు ఇది ఇప్పటిదాకా ఎక్కడన్నా ఇది యాక్సిడెంటల్ జరిగితే 5 లక్షలు వచ్చినట్టు ఎక్కడన్నా ఉందా బాబులు యాక్సిడెంటల్ డెత్ లేదు కదా నిన్న చెప్పాను నేను ఆల్రెడీ లైవ్ కూడా మాట్లాడాను మన గుడాల కృష్ణ కుమార్ అవధుని గురించి చనిపోతే ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఇంట్లో ఎవరు చనిపోయినా సరే 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉంటే 2 లక్షల రూపాయలు వచ్చేది వాళ్ళకి ఇన్సూరెన్స్ ఈ రోజున ఇంట్లో ఎవరో ఒక యజమానికి మాత్రమే వర్తించేలాగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందట అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పిల్లల్ని పెంచుకుంటున్నారు ఇప్పుడు భార్య చనిపోయింది భర్త ఒంటరోడు ఆ బ్యాంకుతో ఆయన పనికెళ్ళడు పిల్లల్ని ఎవరు పెంచుతారు అంటే ఆ ఇంటికి యజమాని చనిపోతేనైనా లేకపోతే ఇంట్లో ఇంకెవరైనా చనిపోతే ఇంకా ఇంటికి లోటు కదండి ప్రమాదవశాత్తు ఇది కూడా అయిపోయినట్టే కదా నాకు తెలిసి ముస్లిం సోదరులకు ఇచ్చిన 7కి 7 0 0 మార్కులు వచ్చాయి దీనికి
ఓకే అంటే ఎస్సీ ఎస్టీలకు అయితే కనీసం రెండు జరిగాయి అంటే 20% జరిగింది ఇక ముస్లింస్ 0% ఓకే అది ఉంచేసి ఇత్తుడు సేండి తర్వాత మన జాన్జిగ్రీస్ క్రిస్టియన్ మైనారిటీస్ వీళ్ళ గురించి కూడా ఒకసారి చూద్దాం క్రిస్టియన్ మైనారిటీ చెల్లెమల వివాహాన్ని వైఎస్ఆర్ కానుక లక్ష లేదు కదా ఇది చూడండి అయిపోయిందా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ కి మొదటిది ఇది వివాహానికి వైఎస్ఆర్ కానుక లక్ష లేదు ఇది జరగలేదు రెండోది పాస్టర్లకు వివాహ రిజిస్ట్రేషన్ లైసెన్స్ పద్ధతి సులభసరం చేస్తారట అది ఎందుకు పని చేయదు పాస్టర్లకు 5000 గౌరవ వేతనం ఇస్తాం ఈ రెండోది ఎందుకు పని చేయదు ఇది ఇక మూడో విషయంకి వచ్చేటప్పటికి గౌరవ వేతనం ఇవ్వలేదు కానీ మీరు ఈ హామీ పెట్టడం ద్వారా క్రైస్తవులకి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మంతా దారిపోసేస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఒగలేడుపులు చూడలేక చచ్చాం మేము దీనివల్ల మీరు హామీ పెట్టడం ద్వారా ఎంతోమంది పాస్టర్లు అవమానాలకు గురయ్యారు ఏదో జగన్ మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాడు మీరు డబ్బులు తినేస్తున్నాడు అన్నట్టు ప్రతి ఒక్కడు పాస్టర్లు హింసించి మాట్లాడారు అవమానించి మాట్లాడారు ఇచ్చింది లేదు సచ్చింది లేదు హోలీ ల్యాండ్ యాత్రకు వెళ్ళే క్రిస్టియన్స్ ఆర్థిక సాయం చేస్తామంటున్నారు ఇది జరుగుతుందో లేదో మరి నాకు తెలీదు అంటే ఇంతకుముందు ఉంది ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నదే అది పాస్టర్లకు ఇళ్ళ స్థలాలు కేటాయించి ఇల్లు కట్టిస్తాం చర్చిలు పీకేయకుండా ఉంటే చాలు ఆ చర్చిల పక్కన ఉన్న పాస్టర్లు వెళ్ళి పీకేయకుండా ఉంటే చాలు అది జరగలేదు ప్రమాదవశాత్తు క్రిస్టియన్ మైనారిటీ చెందినోడు మరణిస్తే వైఎస్ఆర్ భీమా అన్నారు నాకు తెలిసి ఇది ఇది జరుగుతుందని నాకైతే నమ్మకమే లేదు సో ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 5, 6, 6 × 6 = 0 అంతే కదా క్రైస్తవులు మొత్తం ఇళ్ళ చూడాలి ముందు ఎందుకంటే ఇళ్ళే ఓట్లేసి గెలిపించేశారు ఇన్ని నాకు ఇప్పుడు జగన్ గారి మీద ఏం కోపం లేదండి ఇవన్నీ చెప్పినట్టు చేస్తే మేము మళ్ళీ ఇప్పుడు ఆయన కోసం పనిచేయడానికి మాకేం అభ్యంతరం లేదు ఇది జరిపండి క్రిస్టియన్ మైనారిటీలు కూడా అయిపోయింది ఇక బీసీ సోదరుల కోసం మాట్లాడదాం బీసీ సోదరుల కోసం మాట్లాడదాం కూరగాయలు ఇచ్చాను అందరికీ తెలిసిపోయిందని చెప్పండి ఆయనతో టీడీపీ ప్రభుత్వంలో ఏటా 10,000 కోట్లతో 5 సంవత్సరాలకు 50,000 కోట్లు ఖర్చు చేసామని చెప్పి 5 సంవత్సరాలు కనీసం 20,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు మనం ఓసీల బీసీల అభ్యున్నతికి 15,000 కోట్లు చొప్పున 75,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు మరి ఇది ఎంతవరకు ఖర్చు పెట్టారు అనేది మన దగ్గర ఆ స్టాటిస్టిక్స్ లేవు కాబట్టి దీని గురించి మనం మాట్లాడద్దు రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవుల్లో దేవాలయ వక్బో ఏదైతే ఏదో బోర్డులు అటు మార్కెట్ కమిటీలు కార్పొరేషన్లు తదితర వాటిల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తాం అంతేకాదు ఆర్థిక ఎదుగుదలకు అవన్నీ నామినేటెడ్ కాంట్రాక్టులు కూడా వాటిల్లో కూడా 50% ఏంటది రిజర్వేషన్ కల్పిస్తామన్నారు జరిగిందండి ఇది ఎక్కడ అస్సలు జరగలేదు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50% అనేది అసలు జరగలేదు అసలు పనులే జరగలేదు అసలు అభివృద్ధి కార్యక్రమాలే లేవు లాస్ట్ టైం చేసిన కాంట్రాక్టర్లే లబోదిబోమని ఏడుస్తున్నారు వాళ్ళకి బిల్లులు రాక అన్ని ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం చేయూత పథకానికి ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించి అభ్యున్నతికి తోడ్పడతాం ఇది జరిగింది కదా ఒకసారి అది ఏంటి రెండోది కార్పొరేషన్లు మాత్రం ఈయన డివైడ్ చేశాడు కార్పొరేషన్లకి చైర్మన్లు కూడా ఇచ్చాడు నిధులు ఏమీ లేవు నిధులు ఒక్క రూపాయి కూడా లేదు ఓకే తర్వాత చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లికి అనుగా ప్రస్తుతం ఉన్న ఇస్తున్న 35,000ని 50,000గా పెంచుతాం బీసీలకు ఎవరికన్నా వచ్చిందా బీసీలకు ఎవరికన్నా 50,000 పెళ్లి కానుక పెళ్ళి కానుక పెళ్లి కానుక రిజిస్ట్రేషనే లేదట ఏ ప్రాతినిధ్యం లేని కులాలకు ఎంత వీలైతే అంత చట్టసభలో ఇవన్నీ జరిగే పనులు కాదు జనగణన చేసి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతో కేంద్రానికి చెప్పారు నాకు తెలియక అడుగుతానండి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి బీసీల కోసం మేము పనిచేస్తున్నామని మాట్లాడతాం సర్లే టాపిక్ డైవర్ట్ అవుతుంది ఇది ఇప్పుడు దాకా ఏమన్నా అసెంబ్లీ తీర్మానం ఏమైనా చేశారా చేయలేదు అంటే గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది 2 సంవత్సరాల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఎందులోనో పెట్టొచ్చు ఇది బీసీలకు కూడా చట్టసభల్లో
రాజా రిజర్వేషన్లు కావాలని ఎక్కడో చిన్న బిల్ ఒకటి పాస్ చేసి బైక్ పంపించొచ్చు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయలేదు దీనికైనా ముహూర్తం ఉందా ఆలోచించండి శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధ కల్పిస్తాం ఇవన్నీ జరిగే పనులు కాదు ఇవన్నీ అని ఇక్కడే కూడా రాసేయాల్సిన వాళ్ళు తప్పు చేశారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు ఇస్తామన్నారు అది కూడా జరగలేదు ఇక మిగతా అన్ని మనం ఆ చదవటానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తుందిలేండి అవన్నీ జరిగే పనులు కాదు సో ఎలా చూసినా బీసీలకి కార్పొరేషన్లు విడదీయటం అనే ఒక పాయింట్ తప్ప ఇక మళ్ళీ ఏమీ జరగలేదు ఇక్కడ బీసీలు అంటే ఒకటి ఒకటి తీసేస్తే ఇచ్చిన హామీల్లో ఇక ఆర్య వైశ్యులు అగ్రకులాల సంక్షేమం పారిశ్రామలు ఇందు ఏది పెడుతున్నారు ఇంకన్నీ వద్దులేండి ఇవన్నీ చెప్తే టైం చాలా ఎక్కువ అయిపోతుంది అందుకే చూద్దాం అసలు మెయిన్ ఏంటనేది చూద్దాం ఓకే వైఎస్ఆర్ రైతు భరోసా కొంచెం వాటర్ పిండి కామెంట్లు చూడండి ఎవరైనా ఏమన్నా మంచి క్వశ్చన్లు అడిగారు అనుకో దానికి సమాధానం కూడా ఇద్దాం ఎవరు పెట్టట్లేదా నో కామెంట్స్ అంతేనట్రా వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా రైతు భరోసా ఓకే రెండోది అమ్మఒడి మూడోది చేయూత ఏంటి పసుపు కలర్ తెచ్చారు తెలుగుదేశం వాళ్ళు అంటారు మనల్ని ఆ పసుపుతో రాత్నాడు అయితే తెలుగుదేశం అంట ఓకే ఓకే ఏ ఇంకోటి ఏమేమి జరిగాయి అన్నారు పింఛన్లు పింఛన్లు తర్వాత పేదలందరికీ ఇళ్ళు పేదలందరికీ ఇళ్ళు ఓకే పేదలందరికీ ఇళ్ళలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి 5 ఏళ్లలో చెప్తాను తమ్ముడు 5 ఏళ్లలో 25 లక్షలు ఇల్లు కట్టిస్తామన్నారు ఓకే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది 2 సంవత్సరాల్లో ఒక ఇల్లైనా కట్టించారు ఎక్కడైనా ఇవ్వలేదు కదా టీడీపీలో వచ్చినాయి ఇవ్వలేదు అంటే 3 సంవత్సరాల్లో 5 లక్షలు ఇల్లు అంటే సంవత్సరానికి 10 లక్షలు ఇల్లు కట్టే అంత బడ్జెట్ ఉందా మన దగ్గర జరిగే పని ఇది ఏది పేదలందరికి ఇల్లులో రెండోది ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం వారి పేరునే రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు కూడా కట్టిస్తాం ఇళ్ల స్థలాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్ జరిగిందా ఇళ్ల స్థలాలు ఇచ్చారు పట్ట ఇచ్చారు ఇంత ముందు ప్రభుత్వాలు ఈ ప్రభుత్వంలో సెంట్కే పట్ట అంతేగాని రిజిస్ట్రేషన్ ఏమైనా చేశారా ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని ఇచ్చారు ఇప్పుడు వచ్చి ఒక రిజిస్ట్రేషన్ జరగలేదు ఇల్లు ఇచ్చే రోజున ఇంట్లో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ అన్నారు ఇంక ఇల్లు ఇచ్చేది ఎప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఇక భగవంతుడికి తెలియాలి సరే పేదలందరికీ ఇల్లు అయితే ఇప్పటి వరకు మన వాళ్ళు జరిగాయి అని చెప్తున్నారు చాలామంది జనంలో ఉన్నది ఏంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా మాకు పడింది కొంతమందికైనా అమ్మఒడి మాకు పడింది కొంతమందికైనా చేయూత మాకు పడింది పింఛన్లు వచ్చాయి పేదలందరికీ ఇల్లు వచ్చాయని ఇవి చెప్పారు కదా ఓకే ఇప్పుడు కింగ్స్ ఆర్మీలోని జల్సాల్లో సీన్ ఒకటి పెట్టమన్నాను కదా ఒక్కసారి దియండి రాజా ఏ మద్యపాన నిషేధం జరగని వాటిల్లో మనం మాట్లాడుకోవాలంటే మద్యపాన నిషేధం జరిగిందండి ఇప్పుడు కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది బాగా చాలా బాగా రాశారు వెల్ డన్ మానవ సంబంధాలు ధ్వంసం అయిపోతున్నాయి ఇది ఇంకా సూపరు అందుకే అధికారంలో వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం మద్యాన్ని 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తామన్నా ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన వెంటనే మామూలుగా అంతవరకు అంతకుముందు ఉన్న బ్రాండ్లన్నింటిని రద్దు చేసి వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ సొంత బ్రాండ్లు గలీజు బ్రాండ్లు ఆ బ్రాండ్లు రిలీజ్ చేయడమే కాదు దానికి 100 రూపాయల బాటిల్ 200 బాటిల్ 400 రేట్లు పెంచారు ఏమయ్యా ఇది దారుణం కదయ్యా అంటే రేట్లు పెరిగితేనట తాగటం మానేస్తారట ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఈయన పెద్ద ఆయన ఉన్నారు ఇల్లరండి ఈయన ఉన్నారు ఈయన పేరు రాంబాబు గారు పలాటి రాంబాబు గారు మా ఊరి గ్రామ పెద్ద ఏమండి ఇప్పుడు నేను మీకు నేను వడ్డీ వ్యాపారం చేస్తున్నాను ఏమండి మీకు 2 రూపాయలు వడ్డీకి ఇస్తున్నాను ఇప్పుడు దాకా కొన్ని రోజులు ఒక 4 రోజులు 5 రోజులు పోయిన తర్వాత లేదా ఒక 2-3 నెలలు పోయాక ఏమంటే రాంబాబు గారు ఇక్కడి నుంచి నేను 2 రూపాయలు వడ్డీకి ఇవ్వలేను నేను 20 రూపాయలు వడ్డీ చేశాను అంటాను అంటే వీళ్ళు అందరూ అంటారు అదే అన్యాయం కదా అని అంటే అప్పుడు నేనేమంటాను మీరు అన్యాయం అంటారంటరా నేను 20 రూపాయలు చేసేస్తే అదే 2 రూపాయలు ఉన్నది 20 రూపాయలు అలాగే ఏందని అన్యాయం అంటారు వినంటారు అందరూ అప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ రాంబాబు గారు నా దగ్గర వడ్డీ తీసుకుని పాడైపోకూడదని నేను 20 రూపాయలు చేశాను దాన్ని వడ్డీ అంటే నమ్ముతారా ఎవడైనా నమ్ముతారా
ఇరవై రూపాయలు వడ్డీ చేసింది, నాకు నా స్వార్థం కోసం చేసుకున్నాను, ఈయన దగ్గర పీల్చి పిప్పు చేయాలని చేసుకున్నాను. చేసుకుని పైకి చెప్పే సొల్లు కహాని ఏంటి, ఇరవై రూపాయలు చెప్తే వడ్డీ తీసుకోకుండా ఉంటారని జనం అందరూ. అలా ఉంది, మద్యపానం రేట్లు పెంచితే తాకకుండా ఉంటారంట. ఎంత అది మద్యపానం అంటే భార్య మెళ్ళలో పుస్తులు కూడా అమ్మేస్తూ అవుతారు. ఆ విషయం తెలిసే వాళ్ళకి తెలిసి రేట్లు పెంచి అది మేము మద్యపాన నిషేధం చేస్తున్నాం అన్నారు. పోనీ పోనీ అదే అనుకుందామండి, అదే నమ్మాము కొన్ని రోజులు లాక్డౌన్లో. మళ్ళీ ఇప్పుడు రేట్లు ఏం తగ్గించారండి, మరి మళ్ళీ రేట్లు తగ్గించారా, మళ్ళీ మరి ఇంకా పెంచుకుంటూ పోవాలి కదా. ఆయన చెప్పిన భాషలోనే చూస్తే పెంచుకుంటూ పోవాలి. మరి ఎందుకు తగ్గించేసినట్టు రేట్లు, ఎందుకు మళ్ళీ అమ్మకాలు జోరు పెంచారు, లాక్డౌన్లో అన్ని ముసుగుపోయింటే ఎందుకు మీరు వైన్ షాపులు ఓపెన్ చేశారు, బార్లు తీరని చెప్పారు, బార్లు ఉండవు ఓన్లీ గవర్నమెంట్ షాపులు అన్నారు. మన అప్పుడే బార్లు తీసి దగ్గర 6 నెలలు అవుతున్నాను. ఈ మద్యపాన నిషేధం వల్ల నాశనం అయిపోయాడు, వైసీపీ కోటేసిన వాళ్ళు లేరా, వైసీపీలో ఉన్న ప్రజలు నాశనం అయిపోవట్లేదా, అన్ని వాళ్ళ బ్రాండ్లే. ఏం బ్రాండ్లు మనం అడుగుతున్నాం కదా ఎప్పటి నుంచో, స్పెషల్ స్టేటస్ అని అది అలాగే తీసుకురాక ఇలా బ్రాండ్ రూపంలో తీసుకొచ్చారట. ఏ గోల్డ్ మెడల్ అట, ఇంకోటి ప్రెసిడెంట్ మెడల్ అట, మొమ్ము అబ్బే అబ్బే ఓకే, ఆంధ్రా గోల్డ్ ఒకటి అంట. ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుంది, తీసారా అది ఒకసారి కెమెరా దగ్గర పెట్టి ఒక సీన్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన జల్సా, మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టు, ముందు ఒకసారి విషయం చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన జల్సా అనే ఒక సినిమాలో ఒక మంచి సీన్ నాకు బాగా నచ్చుతుంది, ఆ కామెడీ సీన్. ఒకసారి కామెడీ సీన్ చూడండి, ఆ కామెడీ సీన్కి దీనికి నేను సింక్ చేసి మీకు మ్యాటర్ చెప్తాను, మీరు జాక్ తీసి. మనశ్శాంతి లాంటి అర్జెంట్గా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు పక్క స్వామి అమ్మలో కబోర్డు ఉంది, ఆ కబోర్డు లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. నాకు చొక్కా కావాలి, ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఆ కబోర్డ్ లో తీసుకుని తగలడు పో. థ్యాంక్ యూ స్వామి. చొక్కా మార్చాలి, ఇంకా నయం అడగవే అడగలేదు. ఒరే మన వెంకటేశ్వర ఉంగరం ఒకటి ఇచ్చాను, అక్కడ అది ఆ కబోర్డ్ లో తీసుకుని తగలడు. చూసారు కదండి సీన్, అంటే సీరియల్ గానీ సినిమా గానీ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి కదా, అలాంటి అడ్వర్టైజ్మెంట్ మీరు రిఫ్రెష్ కనెక్షన్ అసలు అందులో అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ని, సార్ నాకు 5,000 కావాలంటే ఇలా మూలలో వైట్ షర్ట్ ఉంటుంది అందులో తెచ్చుకో అన్నాడు. ఇలా 5,000 తెచ్చాడు. తర్వాత ఇంకోటి అడిగాడు ఉంగరమా, బంగారు ఉంగరం అన్నాడు, ఇలా అందులో ఉంటుంది తెచ్చుకున్నాడు, వెళ్ళాడు. పాప బ్రహ్మానందం అక్కడ పెడుతున్నాడు, ఏం చేయాలి తెలియక ఆ మూడో షర్టే అడుగుతున్నాడు. మళ్ళీ షర్ట్ తీసి షర్ట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ఏం అడిగినా పలానా తెల్ల షర్ట్ చూపించి తప్పించుకుంటున్నాడు. అక్కడ ఎలాగా పాపం ఆయన ఎవరో బ్రహ్మానందం దాక్కున్నాడు కదా ఇస్తాడని. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసే పని ఏంటయ్యా అంటే, ఏమండి ఎస్సీ ఎస్టీలకి మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, ఆ ఎస్సీ ఎస్టీలకి ఇచ్చిన హామీలు మీరు ఏమి నెరవేర్చలేదు ఏంటండి అని అన్నాను అనుకోండి. అమ్మఒడి ఇచ్చాం కదా, అమ్మఒడి ఇచ్చాం కదా మాట్లాడతారు. ఏమంటే ముస్లింస్కి ఏం చేయలేదు, ముస్లింస్ గురించి ఏం ఆలోచించట్లేదు అంటే, ఏ పింఛన్లు తీసుకునే వాళ్ళు ముస్లింస్ లేరా, వీళ్ళు చెప్పే సమాధానాలండి వీళ్ళ లింకులు. ఇంకోటి ఏంటి బీసీలకి ఏం చేస్తున్నారు, క్రైస్తవులకి ఏం చేయలేదండి మీరంటే, ఏమండి పేదలందరికీ ఇల్లు ఇచ్చిన దాంట్లో సెంటు భూమి తీసుకున్న వాళ్ళు క్రైస్తవులు లేరా. ఇంకోటి ఏదో బీసీలు, బీసీలు ట్యాక్సీలు లేకపోతే టైలర్లకు ఇచ్చిన డబ్బుల్లో బీసీలు లేరా అంటే అలా చెప్తున్నారు వైసీపీ వారు. మరి అలా చెప్పేలాగుంటే ఓన్లీ ఇవి మాత్రం పెడితే సరిపోను కదా, ఓన్లీ ఇవే పెట్టి ఇక మిగతా ఈ రొట్ట అంతా ఎందుకు, ఈ చెత్త ఎందుకు, ఇదంతా ఏం చేసుకోనాకి, దీనికి మళ్ళీ ప్రింటింగ్ బొక్క, దీనికి మళ్ళీ రెండు పేజీల బొక్క, ఇవన్నీ వేస్ట్ కదండి.
కేవలం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరేళ్ళతో పెడితే కనీసం పేపర్ అన్న క్లీన్గా ఉండు కదా. సింపుల్గా వచ్చును, పెద్ద అక్షరాలు వచ్చును, అన్నగారిది కూడా పెద్ద ఫోటో వచ్చును, నాన్నగారిది కూడా పెద్ద ఫోటో వచ్చును, చక్క వేసుకుందాం కదా మనం. ఎందుకు మరి ఇవన్నీ పెట్టారు? ఇందులో ఏమీ చేయకుండా కేవలం ఇవి మాత్రమే చేయడానికి ఈ చెత్త అంతా ఎందుకు పెట్టినట్టు? ఇది ఫస్ట్ ప్రశ్న. నేను వైసీపీ సోదరులను అడుగుతున్నాను, ఈ అన్నీ మాట్లాడేది మీకోసమే, వైసీపీలో ఉన్న ఎస్సీ ఎస్టీల కోసం, వైసీపీలో ఉన్న ముస్లిమ్స్ కోసం, వైసీపీలో ఉన్న క్రిస్టియన్ల కోసం, బీసీల కోసం. ఇంకోటి ఉండండి, ఇక్కడ ఆంధ్రాలో ఎస్సీలు ఎస్సీలతో పాటు బీసీలతో పాటు సమానమైన ఓటింగ్ ఉన్న కాపుల కోసం కూడా మాట్లాడతాను. కాపు సంక్షేమం అని కూడా ఇచ్చారు మీకు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాట్లు గుజ్జర్లు పటేళ్లు మన రాష్ట్రంలో కాపు సోదరులు వీరంతా రిజర్వేషన్ కోసం కల్పించాలని కోరుతున్నారు. పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో 50% మించకూడదని నిబంధన మనకు తెలుసు, చిక్కుముడి అది. ఇది తెలుసు కూడా టీడీపీ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీల్లో కలుపుతామని మోసపూరిత హామీ ఇచ్చారు. మన పరిధిలో లేని విషయంలో మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం, కానీ అంతకు మించి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తే అది ప్రజలను మభ్యపెట్టిన చర్య అవుతుంది. ఏమండి వైఎస్ఆర్సీపీ వారు, ఇక్కడ మొన్నే చెప్పాను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారా, ఎవరు ఒక రెడ్డి గారు బీసీల్లో ఉన్న కాపుల్ని ఓసీలో పెట్టాడు ఒక ముఖ్యమంత్రి. ఓసీఎల్లో ఉన్న వాళ్ళని బీసీల్లో చేర్చాడు మా దామోదర సంజీవయ్య అని చెప్పి ఒక ఎస్సీ ముఖ్యమంత్రి. మళ్ళీ ఆ బీసీలో ఉన్నవాడు మళ్ళీ ఓసీలో పెట్టాడు ఒక రెడ్డి ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి చేతిలో ఓసీలో ఉన్న కాపుల్ని బీసీలో పెట్టడం, బీసీలో ఉన్న వాళ్ళని ఓసీలో పెట్టడం అనేది ముఖ్యమంత్రి చేతిలో ఉన్నట్టే కదా. మీరు ఎందుకు దాన్ని తప్పించుకుంటున్నారు? ఎందుకు కాపులను మోసం చేస్తున్నారు? అది మన చేతిలో లేకపోవటం ఏంటి? గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చేశారు కదా అది, అదే పని మీరు ఎందుకు చేయలేరు ఇప్పుడు? ఇది కాపుల కోసం మేము అడిగే సూటి ప్రశ్న. కాపు కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్లు ఎంత పెడతానన్నారు, అది కూడా జరిగింది లేదు. అయితే ఇప్పుడు దాకా ఇదైతే ఇప్పుడు మన వాళ్ళు అందరూ ఒకసారి పక్కన పెడదాం, అది కుర్రాళ్ళు అందరూ బాగా చెప్పారండి, నాకు మాత్రం ఇవి నచ్చాయి. ఇది ఈ జగన్ గారు ఏమి ఇచ్చారంటే ఇవన్నీ ఇచ్చారు అని. అయితే వాళ్ళని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని మళ్ళీ. ఓకే క్యూట్ బాయ్స్ రెడీగా ఉండండి, అచ్చ ఈ మధ్యలోని గీతలు జరపండి. ఓకే ఓకేనా. ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా గ్రామంలో ఎవరి ద్వారా రిలీజ్ అవుతుంది అమౌంట్? ఇది డైరెక్ట్ అకౌంట్ నుంచి, అక్కడి నుంచి అకౌంట్ డైరెక్ట్ వచ్చేస్తుందా? అకౌంట్ నుంచి వస్తుంది. ఓకే అమ్మఒడి అకౌంట్ చేయుత స్విచ్ పెన్షన్లు వాలంటీర్లు ఇల్లు ఎవరు మంజూరు చేశారు? ఈ కార్యకర్తలు అంటే ఎంఆర్ఓ అంటే ఆథరైజ్డ్గా అఫీషియల్గా ఈ కార్యకర్తల యాక్టింగ్ ఉంటుంది, ఆథరైజ్డ్ ఎంఆర్ఓ సిగ్నేచర్ ఇది కదా. ఆటో ట్యాక్సీ కూడా అకౌంట్ స్విచ్. ఓకే అయితే ఈ ఆటో చేయూత అమ్మఒడి రైతు భరోసా జగన్ గారు ఇచ్చారు మనకి, అది వాస్తవం అనుకుంది, ఎందుకంటే ఆయన స్విచ్ నొక్కితే డబ్బులు వచ్చాయి. మరి పెన్షన్లు ఇచ్చింది వాలంటీర్లు కదా, వాలంటీర్లు కదా గొప్ప. ఇక్కడ డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఎవరు చేతిస్తున్నారు? వాలంటీర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మనం ముసలాల దగ్గరికి ఎవరికైనా వృద్ధుల దగ్గరికి వెళ్ళి మీకు పెన్షన్లు ఎవరు ఇస్తున్నారంటే ఎవరి పేరు చెప్తారు? వాలంటీర్. మరి జగన్ గారు ఇస్తున్నట్టు ఎలాగవుద్ది? జాగ్రత్తగా ఆలోచించండి, ఏదన్నా మాట అన్నా అంటే దాంట్లో చాలా లోపలికి ఉంటుంది. రెండోది పేదలందరికీ ఇల్లు శాంక్షన్ చేసింది ఎవరు? ఎంఆర్ఓ. మరి ఎంఆర్ఓ ఇస్తే మరి ఇది జగన్ గారు ఇచ్చినట్టు ఎలాగవుద్ది? ఇమీడియట్గా రెండింటినీ జగన్ గారు ఇచ్చిన లిస్టుని తీసేయాలి. ఓకే లేదు, ఇప్పుడు నేను అన్న దాంతో మీరు ఒప్పుకుంటారా నా వాదంతో? వాలంటీర్లు ఇస్తున్నారు కాబట్టి పెన్షన్లు వాలంటీర్లు ఇస్తున్నారు. రేపు ఆయన ఒక వాలంటీర్ గారు నిలబడతాడు ఇక్కడ, నేను పెన్షన్ నేనే ఇస్తున్నాను, నువ్వు నాకు ఓటేయి అంటే ఓటేస్తారా ఆయనకి? ఎయిరు కదా. ఎందుకు ఎయిరు చెప్పండి, అది ఇది పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వాలంటీర్ ఇచ్చానంటున్నాడు, కానీ వాలంటీర్ ఇచ్చాడంటే జనం నమ్మరు. ఎందుకు నమ్మరు? పైనుంచి ఎక్కడి నుంచి వస్తే, గవర్నమెంట్ నుంచి వస్తే వాలంటీర్ ఇస్తున్నాడు. ఓకే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ల్యాండ్ని ఇతని సిగ్నేచర్తో అప్రూవ్ చేస్తున్నాడు. అంటే వీళ్ళు ఎంప్లాయీస్, అంటే వీళ్ళ చేతుల మీద ఇచ్చినా వీళ్ళు ఇచ్చినట్టు కాదు, ఎందుకంటే వీళ్ళ సొమ్ము కాదు, అంతే కదా. మరి వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చిన డబ్బు ఎవడ సొమ్ము? ఇది కూడా కేంద్రం. ఓకే కేంద్రం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా, అంటే నా పాయింట్ వినండి ఒకసారి, వీళ్ళిద్దరు ఇచ్చినట్టు కాదంటున్నారు మీరే. మరి వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు ఎవరు ఇచ్చారంటే జగన్ గారు ఇచ్చారని ఎలా చెప్తారు మీరు? ఇది జగన్ గారు ఇచ్చారని మీరు ఒప్పుకునేలాగుంటే ఇది వాలంటీర్ గారు ఇచ్చినట్టు,
ఇది అమ్మఒడి జగన్ గారు ఇచ్చినట్టయితే ఇది ఎంఆర్ఓ గారు ఇచ్చినట్టు. రేపు పొద్దున మనం ఎంఆర్ఓ గారిని గెలిపించాలి ముఖ్యమంత్రిగా, రేపు పొద్దున వాలంటీర్ గారిని గెలిపించాలి మనం ఇదే ప్రెసిడెంట్గా లేకపోతే మండల ప్రెసిడెంట్గా, అంతేనా? జాగ్రత్త గమనించండి. జగన్ గారు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చారని మనం చెప్పాలంటే జగన్ గారి ఆ ఎస్టేట్లు అమ్మేసి ఆయన అకౌంట్ నుంచి మనకి ఇస్తేనే జగన్ గారు ఇచ్చినట్టు. జగన్ గారికి ఉన్న ఫామ్ హౌస్లో లేకపోతే అదేంటది బెంగళూరులో ఉన్న బిల్డింగ్లు అమ్మేసి ఇస్తేనే అమ్మఒడి జగన్ గారు ఇచ్చినట్టు. ఈ చేయూత అనే పథకం కూడా వాళ్ళ సొంతంగా ఇస్తేనే, ఎవరైనా ఇప్పుడు ఈ రోజున మనకి ఏదైనా జరుగుతుంది చర్చికి, చర్చికి మీరు 10,000 ఇచ్చారు, ఆ 10,000 అక్కడికి మీకు కష్టపడి సంపాదించారు, అప్పుడు రాంబాబు గారు చర్చికి 10,000 ఇచ్చారని చదువుతారు, లేకపోతే ఆనంద్ గారు లోడ సీన్ గారు 10,000 ఇచ్చారని చదువుతారు. ఎందుకంటే అది కష్టపడి సంపాదించిన డబ్బు కాబట్టి. ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు, మరి ప్రజల డబ్బు ఇచ్చేటప్పుడు ఇది జగన్ గారు ఇచ్చారు అని మీరు ఎలా చెప్తారు నాకు చెప్పండి? ఆ కర్రలు పట్టండి ఒకసారి, అంత ఇక్కడ ఉందా చేపట్టండి. ఇవన్నీ జగన్ గారు ఇచ్చారు అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేపట్టండి. ఇదంతా కూడా ప్రజల సొమ్ము. ఈ వాలంటీర్ గారు ఎలాగా ఉద్యోగో, ఈ ఎంఆర్ఓ గారు ఎలా ఉద్యోగో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే మనకు ఉద్యోగి. ఆయన ఉద్యోగం 5 సంవత్సరాలే, ఈయన ఉద్యోగం దాదాపు 60 సంవత్సరాలు వచ్చేదాకా ఉంటుంది. ఈయన ఉద్యోగం ఇది కూడా 5 సంవత్సరాలే, వాలంటీర్ ఉద్యోగం కూడా. కాబట్టి ఎవరన్నా ఇలా తప్పుదో పట్టించే వాళ్ళు ఉంటే కనుక అవి తెలుసుకోండి ముందు. ఎవరు ఎవరు సొంత డబ్బులు ఇవ్వట్లేదు, అర్థమైందండి? తుడిపోయింది సార్, ఈసారి ఎంతమంది ఉన్నారు సార్ లైవ్లో? 2.4 షబాష్. ఇప్పుడు ఆ ప్రింట్అవుట్లు వెళ్ళి సార్, ఇక ఇది చెప్పి క్లోజ్ చేద్దామండి, ఎందుకంటే ఎక్కువ సమయం ఇది తీసేయడం అది నాకు కూడా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అరే జరిపిసవా, వైఎస్ఆర్ ఏంటది చేయూత లేకపోతే అమ్మఒడి ఇంకోటి ఏ ఇచ్చినాయి మనం చెప్పుకున్నాం కొంతమందికి 10,000 పడుతుందని. ఆ 10,000 ఎక్కడి నుంచి వస్తున్నాయి అది ఇప్పుడు మీరు అందరూ చూడబోతున్నారు. ఇది పట్టుకో, దీన్ని ఒక్కసారి జూమ్ చేయించండి, దాని దగ్గర పట్టుకెళ్ళి మొత్తం అది అంతా క్లియర్గా చూపిస్తారా. చాలు అంతసేపు అక్కర్లే, చాలు ఇవ్వండి ఇలా ఇవ్వండి. ఇది దాదాపుగా ఏంటంటే అండి బడ్జెట్ ఎస్టిమేట్స్ 2019-2020 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ 12,71,17,10,000 ఈ ఫిగర్ ఎంత ఇది సరిగా అర్థం అవ్వట్లేదు. ఇది 12,71,00,000 12,71,00,000 చిల్లర ఉంది. ఈ 12,71,00,000 దాదాపు 13 కోట్లు అనుకుందాం. ఈ 13 కోట్ల రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుంచి అమ్మఒడికి తరలించారు. ఎవరో చాలామంది అడుగుతున్నారు అమ్మఒడికి ఎలా తరలించారు, ఎక్కడ తరలించారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇదే ఆ జీవో. సోషల్ వెల్ఫేర్ నుంచి దాదాపు 12 కోట్ల చిల్లరే అమౌంట్ ఎస్సీ ఎస్టీల కోసం ఉపయోగించాల్సింది అమ్మఒడి పేరుతో అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, అన్ని రకాలుగా స్థిరపడ్డ వాళ్ళకి కూడా పంచిపెట్టారు. పట్టుకోకసారి. ఇంకా రెండోది ఈఏ స్కీమ్స్కి ఇంకా ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకున్నారు అనేది ఒకసారి మీకు చూపిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. ఇది 12 కోట్లు కాదు, 1,200 కోట్లు 1,271,00,000 అంతే కదా, దాదాపుగా 1,200 కోట్లు. నేను ఇంకా అమ్మ 1,200 కోట్లు పట్టుకుపోయా అని నాకు డౌట్ వచ్చింది ముందే. 12 కోట్లు ఏమో అనుకున్నాను, 1,200 కోట్ల రూపాయలు ఎస్సీల కోసం కేటాయించాల్సిన డబ్బులు ఇవి, అంటే దాదాపు 1,300 కోట్లు 1,271,00,000 అన్నారు కాబట్టి అంతే కరెక్టే, 1,200 కోట్లు అది. ఒక్క నిమిషం అలా లైన్లో ఉండండి, మరి తప్పదు మరి. ఎక్కడ పోయింది అది? ఇవే స్కీమ్స్కి ఇంకా అకార్డింగ్ టు ద జియో ఇష్యూ లాస్ట్ సాటర్డే ది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ టు రిలీజ్
3,432 crores अंटे बीसी कॉर्पोरेशन निंची बीसी वेलफेयर डिपार्टमेंट निंची 3,432 crores अलागे मैनारिटी वेलफेयर अंड ट्राइबल वेलफेयर डिपार्टमेंट्स निंची 1,271 crores अलागे ఇక్కడ కాపు కార్పొరేషన్ కూడా ఉంది అక్కడ కానీ కాపు కార్పొరేషన్ నుంచి 568 crores ఇన్ని ఇంత అమౌంట్ ఈ కాపుల నుంచి ఎస్సీల నుంచి బీసీల నుంచి మైనారిటీల నుంచి చందాల్సింది ఇవి పట్టుకెళ్ళి ఆయనకి నచ్చిన స్కీముల్లో పెట్టుకుని ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పనాలండి ఇప్పుడు ఏదైనా నేను నీకు ఇస్తానన్నాను నీకు ఒక షర్ట్ గిఫ్ట్ ఇస్తానన్నాను షర్ట్ గిఫ్ట్ ఇస్తానన్నప్పుడు నేను నీకు షర్ట్ గిఫ్ట్ ఇవ్వాలి కానీ నీ ప్యాంట్ లాగేసుకుని నీకు షర్ట్ గిఫ్ట్ ఇస్తే ఎలాగా అంతేనా నీకేదో నేను నాకు ఓటేరు బాబు నీకు షర్ట్ కొని ఇస్తానన్న తమ్ముడు నువ్వు నాకు ఓటేసి గెలిపించో నేను అయ్యాను పంచాయతీ ప్రెసిడెంట్ నీకు షర్ట్ ఇయ్యానే అన్నావు నీ జీన్ ప్యాంట్ లాగేసుకుని నీ షర్ట్ ఇచ్చాను అనుకో ఒప్పుకుంటావా ఇవన్నీ లాగేసుకుని ఆయన మనకిచ్చి ఆ ఇచ్చిన దాన్ని కూడా ఓదరు కొట్టేసి దాన్ని ప్రజలందరినీ మోసం చేస్తున్నారని మా బాధ ఇది జగన్ గారు చేస్తున్నారని నేను అంటలే కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఈ జరిగే ప్రతిదాన్ని మేము మాట్లాడుతున్నాం ప్రశ్నిస్తున్నాం ఇది ప్రజలందరికీ తెలియజేస్తున్నాం క్లోజ్ చేద్దాం ఇంకా వినే ఆసక్తి ఉందా ఉందంటే చెప్పండి ఇంకా నేను చాలా చెప్తాను ఇదే అవునండి చెప్పేస్తాను అండి ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లలందరూ ఎస్సీ బీసీలు పేదలు అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఆధిపత్య వర్గాల వాళ్ళు ఉన్న కూడా పేదలు చదువుతున్నారు ఆ చదివే స్కూల్స్కి సంబంధించిన ఫుడ్ కాంట్రాక్ట్ని ఎవరికో బయటికి ఇచ్చాడట ఇస్కాన్ వాళ్ళకి ఏకతా శక్తి ఇస్తే వీళ్ళు లిస్టానుసారం పెడుతున్నారండి చిన్నపిల్లలకి మీ ఇంట్లో పిల్లలకి ఏదైనా మీరు కొనాలని బయటికి వెళ్తే ఒక యాపిల్స్ తీసుకోవాలని వెళ్తే దానిలో బెస్ట్ ఏదనేది వెతికి వెతికి మరీ కొంటారు అట్టిపళ్ళు కొనాలంటే వెతికి వెతికి మరీ కొంటారు వాళ్ళ నోట్లో అంటే వాళ్ళు తినేవి వాళ్ళు తినే ఆహారం ఇంత గొప్పగా ఉండాలని మీరు కోరుకుంటారు ఇది పేద పిల్లలకి అయితే మీరు ఇలాంటివి పెడతారా 5 రూపాయలు ఇస్తున్నారట ఇస్కాన్ వాళ్ళకి 5 రూపాయలకి వాళ్ళు భోజనం పెడుతున్నారంటే అడుక్కు తెచ్చి పెడుతున్నారా మీరు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి అడుగు తెచ్చి పెడుతున్నారయ్యా వీళ్ళకి పెట్టలేరా వీళ్ళ మీద మీరు పెట్టుబడి పెట్టలేరా వీళ్ళ మీద కొన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టకూడదా ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కదా చిన్నపిల్లలంటే వీళ్ళకి ఇచ్చే భోజనం 5 రూపాయల భోజనం ఎవడు తక్కువిస్తాడో వాటి దగ్గరికి వెళ్తారా అదే మీ పిల్లల విషయం అయితే ఎక్కడైతే బెస్ట్ క్వాలిటీ దొరుకుతుందో అక్కడికి వెళ్తారా అన్యాయం కదా ఇది రాజకీయ నాయకులు అందరూ అడుగుతున్నాను నేను బయట పిల్లలంటే రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ మీ పిల్లలతో సమానం కదా బ్లడీ ఫూల్స్ ఇలా చేసే యాదవులు అమ్మఒడి 10,000 వచ్చింది రైతు భరోసా 18,000 వచ్చింది ఆటో 10,000 వచ్చింది అనుకుంటున్నారు ఇలాంటి పిల్లల నోటి దగ్గర కూడి తెచ్చి మీకు పెడుతున్నారు అది మీకు సంతోషం అయితే తినండి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో ఆ దగ్గరలో ఉన్న ఇది ప్రైవేట్ స్కూల్స్ మంచి స్కూల్స్లో సీట్లు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ప్రకారం ఇవ్వాలి ఆ ఇచ్చే డబ్బులు ఆ సీట్లకి గవర్నమెంట్ పే చేయాలి అది చేయకుండా ఈ పిల్లల జీవితాలని రోడ్డు మీద పాడేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అమ్మఒడి పేరుతో 10,000 ఇస్తున్నారు మీకు దాంతో నువ్వు సెల్ ఫోన్ కొనుక్కున్నావు ఎంతోమంది చిన్నపిల్లల 7-10 ఎంతోమంది చిన్నపిల్లల భవిష్యత్తు అది ఇప్పుడు లేటెస్ట్గా ఎయిడెడ్ స్కూల్స్ ఎప్పటి నుంచి ఉన్నాయండి ఎయిడెడ్ స్కూల్స్ 100 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి ఎయిడెడ్ స్కూల్స్లో మొత్తం ప్రతి ఒక్కరు గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇచ్చే ఇప్పటిదాకా ఎయిడెడ్ స్కూల్స్ని పోషించింది పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ని ఎందుకు కిల్ చేశారండి ఇంకొక పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను అదేది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి గత ప్రభుత్వాల్లో మేల్ అయితే అంటే మగోడైతే 35% ఏంటి సబ్సిడీ ఫిమేల్ అయితే 45% సబ్సిడీ ఇచ్చేవారు దీన్ని మేల్ అయితే 15% కుదించేశారు మన వైఎస్ఆర్సీపీ వారు ఫిమేల్ అయితే 45% ఇది కాస్త 35% చేశారు ఈ 15% ఎవరిదంటే ఓసీలకి ఇది గత ప్రభుత్వాలు ఓసీలకి ఎంత అయితే ఇచ్చాయో వైసీపీ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మగవాళ్ళకి పెట్టే పారిశ్రామికే 30% తీసుకెళ్ళి 15 పెట్టింది మేనమామ గారు ఇచ్చిన గౌరవం ఇది ఫిమేల్ అయితే 45%ని 35% చేశారు
ఇక సర్వీస్ సెక్టర్ అంటే బస్సులు లేకపోతే టెప్పర్లు ఇవన్నీ కొనుక్కునే దానికి కూడా సేమ్ ఇదే సబ్సిడీ ఉండేది గత ప్రభుత్వాలయంలో. ఈయన వచ్చిన తర్వాత సర్వీస్ మొత్తం జీరో. దీనికి అసలే ఇక సబ్సిడీయే లేదు. ఏమండి మరి ఎన్ని కోతలు కనిపించట్లేదా? ఇచ్చే 10,000 ఈ పారిశ్రామికవేత్తలు ఎంత ఏడుస్తారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎంత నాశనం అయిపోయి ఉంటుంది. 35% 45% వస్తుందని ఎంతోమంది పెట్టుంటారు పరిశ్రమలో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వచ్చి ఏడుతూ ఉండి ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళ నోటి దగ్గర కూడి తీసుకొచ్చి మనకి ఈ రోజున ఓ సెంటు స్థలం ఇస్తే అది మనకి మంచిదేనా మన పిల్లల భవిష్యత్తుకి? ఏదైనా ఒకటి ఇస్తామంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ తీసేసారని ఏమైతే చెప్తున్నానో అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాయి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉండి ఉంటుంది. అలాగే ఎస్సీఎస్టీలకు ఇచ్చే ఈ స్కేల్ కూడా తెలుగుదేశంలో ఉండి ఉంటుంది, కాంగ్రెస్లో కూడా ఉండి ఉంటుంది. ఈ నేను ఏమేమైతే పోయాయి అని చెప్తున్నాను అవన్నీ కూడా తెలుగుదేశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు హయాంలో ఉన్నాయి. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఎందుకు తీసారండి? ఏమన్నా ఎస్సీఎస్టీలు అందరూ కోటీశ్వర్లు అయిపోయారా? లేకపోతే క్రిస్టియన్లు ముస్లింలు బీసీలు లక్షాధికారులు కుబేర్లు తోపులు అయిపోయారా ఈ 2 సంవత్సరాల్లో? ఇవన్నీ ఏమేమి పోరాడేది వైసీపీని నమ్ముకుని ఉన్న ప్రజల కోసం కూడా. వైసీపీ మీద మాకేమి కోపం లేదు, జగన్ గారి మీద మాకు శత్రుత్వం లేదు. ఇలాగ అడిగేవాళ్ళు లేకపోతే ఇక పరిపాలించేవాడిదే రాజ్యం. కనీసం ఇలాంటి అడుగుతుంటే భయపడైనా ఈ కార్యక్రమాలు చేస్తారు, ఈ చిన్నపిల్లలకి కొంచెం కడుపు నిండా తిండి పెడతారు, ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారనే ఉద్దేశమే తప్ప మాకు ఏ దురుద్దేశం లేదండి. మాకు ఎవడో ఒక రూపాయి ఇచ్చేది కూడా లేదు. ఓకే సార్, ఎంతమంది ఉన్నారు ఇంకా లైవ్లో? థ్యాంక్ యూ ఇంతసేపు లైవ్లో ఉన్న మీ అందరికీ. ఇంకా చాలా పాయింట్లు మాట్లాడదాం అనుకున్నాను, 31 దాంట్లో దాదాపు ఈ ఇక్కడ రాసిన 6-7 చేశారంతే అయినా ఉన్న మిగతా ఇచ్చిన దాంట్లో ఈ 31 దాంట్లో కూడా 6 తీసేస్తే ఇంక 25 ఉన్నాయి. 25లో కూడా సబ్ క్లాజులు ఇచ్చారు 1 దాంట్లో 10, అంటే 25 × 10 పోనీ 25 × 5 చూద్దాం. 100 హామీలు నెరవేర్చలేదు అయినా, 100 హామీలు నెరవేర్చకుండా పైనిచ్చిన ఈ 4 ఇచ్చి దేనికి ఇచ్చినా సరే వైట్ షర్ట్లో ఉన్న డబ్బులు తెచ్చుకోండి అన్నట్టు అమ్మఒడిని దీన్నే చూపిస్తున్నారు తప్ప పని ముందుకు నడవట్లేదు. మేము కోరుకునేది ఇదే అండి. దీనికోసం ఏదో మేము అడిగితే మమ్మల్ని చంపేస్తాం, పొడిచేస్తాం, నరికేస్తాం ఎవరో తిరుగుతున్నారట. మరి దాని గురించి కూడా అలాంటి కామెడీలు అలాంటి కార్టూన్లు అలాంటి జోకర్ బఫున్ల కోసం ఆశని ఎక్కడ ఆగదు. ఎందుకంటే మేము చేసే పోరాటం ఎప్పుడు నిజాయితీగా పేదల కోసం చేస్తాం. దానికోసం ప్రాణాలు వదిలేటని కూడా మేము సిద్ధపడి ఉన్నవాళ్ళం. మీ తొక్కలో బెదిరింపులు మాకు ఏం చేసేది ఏముండదు, మాకు ఊడేది కూడా ఏముండదు. మీరు చంపితే మహా అయితే మా ప్రాణం తీయగలరు, లేదా తప్పుడు కేసులు పెట్టి ఇంకొక 20 రోజులు 30 రోజులు జైల్లో పెట్టగలుగుతారు, లేదా 1 సంవత్సరం పాటు జైల్లో పెట్టగలుగుతారు. మీ దగ్గర అధికారం ఉంది, పోలీసు బలం ఉంది కాబట్టి. కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను, నన్ను అరెస్ట్ చేసినప్పుడు దాదాపు 22 రోజులు ఉన్నాను, ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా నాతో మిస్బిహేవ్ చేయలేదు, నాతో ఏమి కూడా ఏ విధంగానూ అసభ్యంగా కానీ రూట్గా కానీ ప్రవర్తించలేదు. ఎందుకు అంటే నా దగ్గర తప్పులేదు, మహాశయంలో తప్పులేదు అని ఇంటెలిజెన్స్ ద్వారా పోలీస్ వారికి తెలీదా? వాళ్ళేమో అమాయకులా? జాగ్రత్తగా గమనించండి. మీరు ఒకవేళ మళ్ళీ చేయాలన్నా దేనికన్నా సిద్ధపడి ఉన్నాను నేను, మీరు చేయొచ్చు, ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై మహాసేన. బాత్రూమ్ కట్ బెడ్రూమ్ ఏంటి? బెస్ట్ సార్, క్లోజ్ చేస్తాము.